ఉందాం, 10 మంది బాగుండేలా చూద్దాం. మన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జన అది మన ధర్మం, అది మన ధర్మం. అందుకని ఆ ఇంట్లో ఉండేలా చూడండి. లేదు అట్లీస్ట్ నేను చెప్పినట్టు గో సంబంధితమైన వస్తువులు వాడండి. రాత్రిపూట ఆవు పాలు తాగేలాగా, మధ్యాహ్నం ఆవు మజ్జిగి వేసుకుని ఆవుడి వేసుకునేలాగా, పొద్దున్న గో మూత్రం తాగేలా. ఈ 4 మెయింటైన్ చేయండి, బోల్డ్ ఆవులు బతుకుతాయి మీ వాళ్ళు ఇండైరెక్ట్గా పరోక్షంగా బతుకుతాయి. మీరు పని చేయండి చాలు. మన దరిద్రం చూడండి, రోడ్ల మీద ఆవులు ప్లాస్టిక్ కాగితాలు తింటూ వాళ్ళ పోస్టర్లు తింటూ బతుకుతున్నాయి. మనం ఎంత దరిద్రం కాకపోతే అవి రోడ్ల మీద ఉన్నాయి, ఆవిడేమో రోడ్ల మీద, మా నాన్న ఓల్డేజ్ హోమ్లో, మనం ఏమో పెద్ద అడ్వాన్స్డ్, మనం పెద్ద గొప్ప అని అనుకుంటున్నాం. ఏం కాదు, మనం దిగజారిన వాళ్ళం. అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ బ్రూట్స్. మనం ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇంట్లో కృష్ణుని పెట్టుకోండి, గీత పెట్టుకోండి, గంగని తాగండి, బెంగ లేకుండా పడకండి. లాస్ట్ గాయత్రి అన్నాం కదా, గాయత్రి మంత్రం జపం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. గాయత్రి చదవకూడదు, వినకూడదు, అనకూడదు, రాయకూడదు. ఎవరు పడితే ఆవిడ మా ఇంట్లో పెట్టేసి సెల్ ఫోన్ రింగ్టోన్ పెట్టుకోకండి, చాలా అపరాధము, దానికి అర్హత ఉండాలి. అందుకని గాయత్రి దీక్ష ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? నెత్తి మీద గుడ్డ కప్పి చెవిలో చెప్తారు. నువ్వు దాన్ని పబ్లిక్గా సినిమా పాటలు పెట్టడానికి పెట్టేస్తే ఉత్పాతాలు వస్తాయి. ఏమండి, ఏ రహస్యం ఎందుకండి? అది ఓపెన్గా చెప్పేద్దాం. ఆపరేషన్ నేను బుక్లో అంతా చదివానండి, పట్టుకోసేస్తానండి అంటే నేను కోసేస్తాను. ఆపరేషన్ ఎవడంటే వాడు చేయకూడదు కదా, పుస్తకం చదివినా నువ్వు చేయకూడదు, క్వాలిఫైడ్ అయి ఉండాలి, నీకు సర్టిఫికెట్ ఉండాలి, గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఎవడంటే వాడు పట్టుకోవచ్చు ఎత్తే ఎలాగా, అవునా కదా? అలాగే గాయత్రి మంత్రం కూడా ఆ యొక్క అర్హత ఉన్నవాడే చెయ్యాలి. కాబట్టి ఈ 5 గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన విషయాల్లో మీరు భవిష్యత్తుని నిర్మించుకోండి. భవిష్యత్తు అంటే ఏంటి? చచ్చిపోయాక ఈ శరీరం వదిలేశాక వెళ్ళేదాన్ని భవిష్యత్తు అంటారు. నువ్వు ఇక్కడ ఇప్పుడు చిన్నప్పుడు 2 చేతులే, ఇప్పుడు 2 చేతులే, కొంచెం పొడిగాయి, అంతేనా? అంతేనా? నీ భవిష్యత్తు ఇక్కడ ఏం లేదు, ఇది దుఃఖాలయం. ఇక్కడ నువ్వు ఉన్నంత కాలం 4 తప్పవు, జన్మ మృత్యు జల వ్యాధి, పుడతావు చస్తావు ముసలితనం రోగం. ఆడెవడో సచ్చేకి టైం అయింది, ఎవడు వచ్చాడు, అరే టైం అయిపోయింది రారా అన్నాడు. ఏం సార్ చెప్ప పెట్టుకున్నాను, ఎట్లా వస్తాను, ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు అన్నాడు. అంటే లేదుగా నేను 3 మెసేజ్ పెట్టాన్నాడు. ఎప్పుడు ఎక్కడ పెట్టాను, నాకు వాట్సాప్ ఏం రాలేదే అన్నాడు. నీ మొహం సంతకెళ్ళా ఫస్ట్ మెసేజ్ పెట్టాను, జుట్టు తెల్లగా చేశాను అన్నాడు. జుట్టు తెల్లగా అయిందంటే దాని అర్థం ఏంటి? ఇంకా తెల్లగొడ కప్పుతారు రెడీగా ఉన్నామని. కానీ నువ్వు ఎంత పోరంబోపు అంటే దస్కా దమాక చెట్టుగా షాప్కి వెళ్ళి 10 రూపాయలు గోద్రేజ్ హెరిటేజ్ ఇచ్చింది రండి వేసుకుని ఇది నేనే అంటుంటాను. మళ్ళీ నీకు 2 మెసేజ్ పెట్టాను, పళ్ళు కొట్టా మనోడు మెంటల్ వెంటూ పార్దా డెంటల్ పళ్ళు బాగున్నాయా అని అడిగింది. పళ్ళు బాగా చేసుకుని పళ్ళకి ఇచ్చేది 2 మెసేజ్. 3 మెసేజ్ ఒళ్ళు మొడతం పెట్టేటట్టు చేస్తే నీకు డబ్బు ఎక్కువైపోయి ఒళ్ళు కొవ్వెక్కి అమెరికా వెళ్ళి దీన్ని టైట్ చేయించు. నువ్వు ఎన్ని రంగులు వేసుకున్నా, ఎన్ని హంగులు చేసినా చివరికి బొమ్మల మీద పడుకోబెట్టి తీసుకుంటా. నువ్వు అది మర్చిపోయి ఇది నేనే, ఇది నేనే, ఇది గానే, ఇది గానే అర్థం చేసుకోండి. ఇది ఉండదు, ఇది ఉండదు. నువ్వు ఏం చేసినా ఇది ఉండదు. నువ్వు ఇది దీనికి ఏమన్నా పేరు పెట్టు, నువ్వు ముఖ్యమంత్రి అని పేరు పెట్టు, ప్రధానమంత్రి అని పేరు పెట్టు, లేకపోతే దీనికి నా ఇష్టము అని చెప్పు. నీ ఇష్టం ఏం కుదరదురా, అర్థం చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేవాడు ఎంత బాగా వెళ్తే బాగుంటుంది. రైలు మన స్టేషన్ దిగాల్సిన టైం వచ్చింది, దిగిపోతే బాగుంటుంది. సార్ కిటికీ పక్కన బాగుంది సార్, ఇక్కడ ఉంటాను సార్, చాలా గాలి వేస్తుంది అంటే ఏం చేస్తారు? మెడక్కుని బయట దొరుకుతారు, అవునా కదా, అవును కదా. అందుకని ఈ ప్రపంచం నుంచి మనం యమదూతల చేత బలవంతంగా వెళ్ళిపోవడే కంటే గౌరవంగా విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్లేలా, పుష్పక విమానం వచ్చేలా గౌరవంగా బతకాలి. ఇప్పుడు నువ్వు బతికేదాన్ని బట్టే దండపాణి కానీ కోదండపాణి కానీ, ఎవరు కావాలి మీకు, దండపాణ కోదండపాణ? కోదండపాణి కావాలంటే ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకున్నారు, దానికి తగ్గట్టు జీవించండి. రోజు ఒక్క పేజైనా భౌతిక చదవండి. మీ ఇళ్లలో ఎవరిళ్లలో భౌతికత లేదో వాళ్ళు చదివే వాళ్ళు, చదివే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చదువుతాను ఖచ్చితంగా అన్నవాళ్ళు మాత్రమే తీసుకోండి. మీకు ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను,
చాలా బాగుంటుంది. నడుము నిలబెట్టండి, నడుము నిలబెట్టండి, చేతులు ఎలా పెట్టండి నమస్కార మంత్రంలో. ఇది నేను బాల్యంలో నేర్చుకున్నాను, చాలా బాగుంటుంది. కళ్ళు తెరిచే చెప్పండి, ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద నవ్వు వస్తుంది. ఒంటికే బరువా, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద 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 వెంకటరమణ గోవింద, గోవింద 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 సంకటహరణ గోవింద. చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా? గట్టిగా అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా? రాముడు కావాలా రాగం కావాలా? నారాయణుడు కావాలా నరకం కావాలా? కృష్ణుడు కావాలా కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. మీరు మధ్యాహ్నం భోజనం వేస్తారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు. శ్రీ మధ్యమారమణ గోవింద అనాథవరద గోవింద పుండరీకవరద గోవింద దామోదర భగవానికి, గోమాతాకి, తులసి మాతాకి. ఈ ఊరు పేరేంటి సార్? సంగాలపల్లె భక్త బృందకి, గీతామాతాకి, గీతా ప్రచార యాత్రకి, శీల ప్రభుపాదికి.